కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలను కొద్దిమంది అర్చకులు ఆలయ సిబ్బంది సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించారు. ప్రతి ఏటా వేలాది మంది భక్తులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్ద నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలు ప్రభుత్వ ఉత్తర్వుల అనుసారంగా కేవలం అనుమతి ఉన్న కొద్దిమంది అర్చకులు సిబ్బంది ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కనులారా చూద్దామనుకున్న భక్తుల కోరికలను ఈ సంవత్సరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి అడ్డుకట్ట వేసింది. గురువారం జరిగిన కళ్యాణ వేడుకల్లో అర్చకులు శ్రీనివాసస్వామి, కృష్ణస్వామి, లక్ష్మణస్వామి, రామ్గోపాల్తో పాటు ఆలయ ఇన్ఛార్జ్ నరేందర్, జూనియర్ అసిస్టెంట్ కమలాకర్లు పాల్గొన్నారు. శుభం కలుగాక అని ఒక 8 మంత్రముల చేత బ్రాహ్మణోత్తములు వివాహమైనటువంటి దాంపత్యం అంటే ఏంటంటే ఇద్దరి మాట ఈ కరోనా మహమ్మారి కూడా భస్మం అవుతుంది. ఆ భస్మం కావాలంటే రామచంద్రుడి దయ కావాలి. రామచంద్రుడు మాత్రమే ఆపదల్ని పోగొట్ట దైవం. ఆపదామ పహర్తారం ధాతారం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అందుకే భక్తుల యొక్క ఆపదలు తొలగించడం కోసమే రామావతారం వచ్చింది. రామావతారం వచ్చి ఆ భక్తుల్ని శిక్షిస్తున్నటువంటి రాక్షసులందరినీ అంతం చేసి భూమిని ఉద్ధరించాడు రామచంద్రుడు. కాబట్టి అటువంటి రామచంద్రుడు సుదర్శనుడిని పంపి సూర్యుడికి అటువంటి అమితమైనటువంటి శక్తిని అనుగ్రహించి ఈ కరోనా మహమ్మారిని అంతం చేసినటువంటి భస్మం చేయగలిగిన శక్తిని ఆగ్రహించి యావత్ ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఇవాళ చేసుకుంటున్నాం. అందులో ఆయన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం చైత్రమాసంలో 9 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్మిస్తాం. మరి ఈ సంవత్సరం కమిషనర్ మా సార్ వాళ్ళ యొక్క ఆదేశ ప్రకారంగా ఈ 9 రోజుల కార్యక్రమాలను కూడా ఓన్లీ అర్చక స్వాములతోనే నిర్వహించడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం యొక్క కళ్యాణాన్ని భక్తులకు ఒక గర్భాలయం లోపలనే నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి అందరూ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అందరం కూడా ఆయులారోగ్యంతో ఉండి మళ్ళీ వైభవంగా నిర్మించుకుందామని ఈ యొక్క కళ్యాణాన్ని అందరూ కూడా కనులు ఆరోగించాలని జై శ్రీమన్నారాయణ. కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. కోనరావుపేట, చందుర్తి, వేములవాడ, సిరిసిల్ల మండల ప్రజలు ప్రతి సంవత్సరం వచ్చి మేము ఘనంగా జరిపించే పరిస్థితుల్లో ఉండే ఈ కరోనా వ్యాధి సందర్భంగా ఈ సంవత్సరం అర్చకులు మాత్రమే, అధికారులు మాత్రమే, తక్కువ మంది 10 మందితోనే జరుపుకున్నాం. కానీ మేము అర్చకులను ఏం భావించుకున్నాం అంటే పాపం భక్తుల మనసంతా ఇక్కడనే ఉంది. అయ్యో స్వామివారి కళ్యాణం రాలేకపోతే మీరు రాలేకపోతే మేము మీ ద్వారా మీరందరూ ఇక్కడ ఉన్నట్టుగా ఉండి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నట్టుగా భావించి మేము ఈ కళ్యాణాన్ని జరిపించడం. మేము ఇక్కడ నుంచి మీ అందరికీ స్వామివారి యొక్క కరుణ, కటాక్షం, కృప అన్ని పంపిస్తున్నాం. మీరు మరి కరోనా వ్యాధి అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకునే భాగ్యం తప్పకుండా వస్తుంది.